పవన్ కళ్యాణ్ సినిమాలు ఈ మధ్య ఏం ఆడలేదండి. భీమలమ నాయక్ ఫ్లాపు, ఆ తర్వాత బ్రో అనేది వచ్చింది, అది ఇంకా అట్టర్ ఫ్లాపు. పవన్ కళ్యాణ్కి సినిమా గ్లామర్ లేదు. ఒకప్పుడు కొద్దిపో ఏదో ఆడి కానీ పవన్ కళ్యాణ్ సినిమా గ్లామర్ తగ్గిపోతున్న దశలో చంద్రబాబును పట్టుకున్నాడు ఆయన. ఫైనాన్షియల్గా కావాలి, మూడు కుటుంబాలు ఉన్నాయి, మూడు కుటుంబాలను పోషించుకోవాలి, ముగ్గురు భార్యలు, ఇవన్నీ సబ్జెక్టుల మీద ఏంటంటే అతను చంద్రబాబు అనేవాడిని ఒక పెట్టుకొని వాళ్ళ కమ్మ కాపు ఈక్వేషన్లో ఈ రాష్ట్రంలో ఏదో మ్యాజిక్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు పెద్ద అవినీతి పనులు కాబట్టి ప్రజలు కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు 2014లో చీకొట్టారు, 2019లో చీకొట్టారు, వీళ్ళు ఎప్పుడు చీకొడతానే ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబుతో ఉంటానంటే మాటలు అర్థం ఉందండి. ఎలా ఉందంటే రేపు ఎన్నికల తర్వాత టీడీపీ డిపాజిట్లు కోల్పోతే టీడీపీ అనేది రాజకీయంగా బస్టు పట్టిపోద్ది అనేది వీళ్ళకి కళ్ళ ముందు కనపడతా ఉంది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిస్తే కనీసం ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ జనసేన తీసుకెళ్లి టీడీపీలో విలీనం చేస్తాడు. ఎందుకంటే ఇతనికి పార్టీ రన్ చేయడం, ఇప్పుడు చంద్రబాబు డబ్బులు ఇచ్చాడు, రేపు చంద్రబాబు షరతు పెడతాడు, నాకున్న నా సగం మంది 30 మంది జనం వెళ్ళిపోతారు, నాకు ఎవడు ఉండు, నీకున్న ఆ పావులా జాన్ తీసుకొచ్చి, పావులాగాడు అంటారు పవన్ కళ్యాణ్ని, ఆ పావులా జాన్ తీసుకొచ్చి నా దాంట్లో విలీనం చేసి మనం విగ్రహం కలిసి కొంతకాలం ప్రయాణం చేద్దాం, తర్వాత నేను బతుకున్నంతకాలం బతుకుంటా, మా లొకేషన్ తీసుకొని నడువు అని చెప్పేసి వీళ్ళేదో మాట్లాడుకొని ఉంటారు బహుశా. అందుకని చెప్పేసి 10 ఏళ్ళు చంద్రబాబుతో ఉంటాను, మేమందరం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పేసి ఆయన మాటల యొక్క నర్మగపం అదే అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. జన సైనికులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీ పవన్ కళ్యాణ్ అనేవాడు పెద్ద మోసగాడు, ఆయన మోసలో పడి పాపం మీరు అమాయక సినిమా ఫ్యాన్స్ మీరందరూ పాపం, మీ యొక్క కొంతమంది దీంట్లో సామాజిక వర్గ పరంగా మన సామాజిక వర్గ చెందిన వ్యక్తి అని కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు పెద్ద మీ సామాజిక వర్గానికి పెద్ద ద్రోహి ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. అతను ఫస్ట్ ఎవరు పెట్టి ఫోటో పెట్టాడు, అంబేద్కర్ ఫోటో పెట్టాడు, చేగువేరా ఫోటో పెట్టాడు, మదర్ తెరిసా ఫోటో పెట్టాడు, ఈ ఫోటోలన్నీ తీసాడు వాళ్ళ, చంద్రబాబు ఫోటో పెట్టుకున్నాడు వాళ్ళ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి, అతని మనస్తత్వం ఏంటి అని చెప్పి ఈ సంఘటనల ద్వారా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవడికి చేగువేరా డబ్బులు ఇవ్వడు, అంబేద్కర్ గారు మహనీయుడు డబ్బులు ఇవ్వడు, వచ్చి ఇప్పుడు మదర్ తెరిసా గారు డబ్బులు ఇవ్వరు, కానీ చంద్రబాబు డబ్బులు ఇస్తున్నాడు, తెల్లాలు ఇస్తే మెయింటైన్ చేస్తున్నాడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం. అట్లాగా మీరు ఎలాగ డబ్బులు ఇవ్వరో మీరు జై కొడతారు, మీకు అభిమానంగా ఆయన అంకాలు చొక్కాలు చింపుకొని తిరుగుతారు తప్ప ఆయనకి మీ వల్ల లబ్ధి లేదు. కాబట్టి మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చి ఉపయోగించుకుందామని చెప్పి మిమ్మల్ని గుండుగుత్తంగా అమ్మట అంటే మీ ద్వారా కూడా లబ్ధి పొందామని తను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు కొంచెం హుషారయ్యి జాగృతమయ్యి పవన్ కళ్యాణ్ లాంటి కుహన్ నాయకుల్ని మీరు తిప్పి కొట్టాలి, తరిగి కొట్టాలి, ఇటువంటి నాయకులకు దూరంగా జరగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరుండబట్టే అతను ఇవాళ చంద్రబాబు దగ్గర అమ్ముడుపోతా ఉన్నాడు. మీరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి దూరంగా జరుగుతారో పవన్ కళ్యాణ్ వాడు ఒంటరైపోతాడు, అప్పుడు ఈ రాజకీయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ వాడు కనపడ్డని చెప్పేసి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ మాటల యొక్క సారాంశం కూడా అదే, ఇంకో 10 ఏళ్ళు చంద్రబాబు గారితో ఉంటాను అనే అర్థం మాట కూడా అదే అని చెప్పేసి యావత్ మన కాపు సోదరులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ అభిమానులు, పాపం వీర సైనికులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు, మీకు అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మన కోసం, ఈ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కనబడతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి ఆశీర్వదించండి, బలపరచండి. తద్వారా మాత్రమే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విశాల భవిష్యత్తు బాగుంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఒకటే చెప్తూ ఉంటారు, మా తండ్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుంటారు అందరూ కూడా, మాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని నేను కూడా ఒకటే అనుకుంటా ఉన్నాను. రేపు నేను వెళ్ళిపోయినా నా తండ్రి ఫోటో పక్కన మీ ఇంట్లో నా ఫోటో కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. ఒక ఉన్నతమైన భావాలు ఆశయాలు కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి నాయకుడి నాయకత్వం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, మనకు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి కుహాన నాయకులు మాటలో నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము.